ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూయలేదు. పైగా టీడీపీ హయాంలో మూతపడిన 5000 స్కూళ్ళలో 3000 తిరిగి ప్రారంభించాం. రాష్ట్రంలో ఒక్క పాఠశాలనైనా మూసివేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యారంగంలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 3వ స్థానానికి తీసుకొచ్చాం. మీరు ఆరోపిస్తున్నట్టుగా 27న స్థానంలో ఉందని నిరూపిస్తే ఇదే సభలో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు వీరాంజనేయులు సాంబశివరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదిలిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యారంగంపై సమీక్ష చేసిన సీఎంను నేను ఎప్పుడూ చూడలేదు. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆయనకున్న తనకు ఇది నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ రేషియో 102% నమోదవుతుంది. 2018-19 స్కూళ్ళలో 70 లక్షల మంది పిల్లలుండగా వారిలో ప్రభుత్వ పాఠశాలలో 37 లక్షల మంది, ఎయిడెడ్ సంస్థల్లో 2 లక్షల మంది, ప్రైవేట్ పాఠశాలలో 31 లక్షల మంది ఉన్నారు. అదే 2022-23లో 70 లక్షల మంది పాఠశాలకు వెళ్తుంటే వారిలో ప్రభుత్వ స్కూళ్ళలో 39 లక్షల మంది, ఎయిడెడ్ పాఠశాలలో 1 లక్ష మంది, ప్రైవేట్లో 29 లక్షల మంది చదువుతున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో పెరిగినట్ట తగ్గినట్ట మీరే చెప్పాలి. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను తీసుకొస్తున్నాం. 5419 పోస్టులు అప్గ్రేడ్ చేశాం. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్లు ఉచితంగా ఇచ్చాం. హై స్కూళ్ళు అన్నిటినీ సిబిఎస్ఈ స్కూల్స్గా మారుస్తున్నాం. మీ పిల్లలు కాన్వెంట్కు వెళ్ళి చదువుకోవాలి, పేదవాడి పిల్లలకు మాత్రం సబ్జెక్టు టీచర్లు అక్కర్లేదనడం సరికాదు. మీ నియోజకవర్గాల్లో ఏ ఊళ్ళో అయినా ఒక్క ప్రభుత్వ పాఠశాల అయినా మూసేశారేమో చెప్పండి చూద్దామని మంత్రి బొత్స సవాల్ విసిరారు. దీనికి టీడీపీ సభ్యులు మారు మాట్లాడలేక మిన్నకుండిపోయారు.